అందరికీ నమస్కారం అండి. తిరుమలకు వెళ్లే వాళ్ళు కోరుకునేది రెండే రెండు. ఒకటి ఏడుకొండలవాడి దర్శనం, రెండు శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం. అలాంటి పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూపై వివాదాస్పదమైన అనుమానాలు బయటికి రావడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆ లడ్డూకు ఉపయోగించిన నెయ్యి స్వచ్ఛమైనది కాదని ల్యాబ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అసలు లడ్డూ ప్రసాదం తయారీలో ఎంత నెయ్యి ఉపయోగిస్తారు, ఒక రోజుకు ఎంత ఖర్చు వస్తుంది అన్న వివరాల్లోకి గనక వెళ్లినట్టయితే లడ్డూ తయారీలో ఏ పదార్థాలు ఉపయోగిస్తారు, లడ్డూ వివాదంలో ఏం జరుగుతుంది, నిజానికి ఆవు నెయ్యి తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ ఏం కాదండోయ్. కిలో నెయ్యి తయారీకి 25 నుంచి 40 లీటర్ల ఆవు పాలు అవసరమవుతాయి. ఆవు పాలలో నెయ్యి ఎక్కువలో ఎక్కువ 6% ఈ ఉండదు. ఈ లెక్కన చూసుకుంటే ప్యూర్ క్వాలిటీ ఆవు నెయ్యి 2000 రూపాయల పైబడే ఖర్చు వస్తుందండి. శ్రీవారి నైవేద్యాల కోసం రోజు 60 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. స్వామివారికి వాడే నెయ్యి రేటు 1 కేజీకి 1667 రూపాయల లెక్కన చూస్తే 60 కిలోల నెయ్యి దాదాపు 1 లక్ష రూపాయలకు పైనే ఖర్చు వస్తుందండి. శ్రీవారి లడ్డులో కల్తీ జరుగుతుందని ల్యాబ్ రిపోర్టు చెప్తుంది. ఈ రిపోర్టును టిటిడి కూడా ధృవీకరించిందండి. కల్తీ నెయ్యి వ్యవహారాల్లో పండితులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహాపాపం పరిహారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే సందిగ్ధంలో పడిపోయారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై అలర్ట్ అయ్యింది. ఆగమ ధార్మిక వైదిక పరిషత్తులలో ఏపీ ప్రభుత్వం సమావేశమయ్యింది. కల్తీ నెయ్యి పాపానికి ఆలయాన్ని ఎలా శుద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి ఆగమశాస్త్రం ప్రకారం సంప్రోక్షణ చెయ్యడం ఎలా అనే దానిపై సమావేశాలు, పండితుల వద్ద వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వం పాటించవలసి ఉంటుంది. అసలు తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారు, దానిలో ఏ పదార్థాలు ఉపయోగిస్తారనే విషయానికొస్తే తిరుపతి లడ్డుకు శతాబ్దాల చరిత్ర ఉందండి. 1715లో లడ్డూ నైవేద్యాన్ని తిరుపతిలో మొదలుపెట్టారని చరిత్ర చెప్తుంది. లడ్డూ తయారీకి దిట్టం కొలత ఉంటుందండి. మనము 1 కేజీ 2 కేజీలు ఎలా కొలుస్తామో ఈ దిట్టం కొలతతో లడ్డూలు తయారు చేస్తారు. అందులో ఏ పదార్థాలు ఎంత మోతాదులో ఉపయోగిస్తారనేది చాలా ముఖ్యమైన అంశం. దిట్టంతో 5100 లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డూ తయారీకి ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, యాలకులు 4 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, ముంతమామిడి పప్పు 30 కేజీలు, ఇలా అన్ని కలిపిన దాన్నే దిట్టము అంటారు. ఈ దిట్టం కొలతతో తయారు చేసిన పదార్థాలన్నింటితో 5100 లడ్డూలను తయారు చేస్తారు. ఇక ఒక్కో లడ్డు విషయానికొస్తే 175 గ్రాముల బరువుంటుందండి. టీటీడీ రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంది. దీనికోసం దాదాపు 15 టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. అలా ఓ ఏడాదికి దాదాపు 5000 టన్నుల నెయ్యిని వినియోగించబడుతుంది లడ్డూ తయారీకి. ఓ ఏడాది లడ్డూ తయారు చేయడానికి 15 టన్నుల నెయ్యి అవసరముంటుంది. లడ్డూ ద్వారా రోజుకు 1,37,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. లడ్డూ ఆదాయం ఏడాదికి 500 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి వస్తుందండి. లడ్డూలలో భక్తులకిచ్చే లడ్డూలతో పాటు మరికొన్ని లడ్డూలు కూడా ఉంటాయి. వాటిలో ఆస్థానం లడ్డు ఒకటి, ఇది దాదాపు 750 గ్రాముల బరువుంటుంది. రెండు కళ్యాణం లడ్డు, మూడు ప్రాక్తం లడ్డు. ఇలా 3 రకాల లడ్డూలు తయారు చేస్తారు. తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల నెయ్యి నాణ్యత ఉండదని, ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని అన్నారు. సో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్నది టీటీడీ ఒప్పుకుంది. ఏపీ మంత్రులతో పాటు కేంద్ర మంత్రులకు లడ్డూ కల్తీపై రియాక్ట్ అవుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రథమ దీక్షితులైన రమణ దీక్షితులు కూడా ఈ లడ్డూ వివరణపై స్పందించారు. లడ్డూ వివాదంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరిపారు. శ్రీవారి లడ్డూపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసిందండి. ఎలాంటి కల్తీ లడ్డూ తయారీలో జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం భక్తుల్లో కలకలం రేపుతుంది. దీనికి ఏపీ సర్కార్ ఏ విధంగా ముగింపు పలుకుతుందో, కల్తీ జరగకుండా ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ.